చెప్తున్నారో మీకు అర్థమవుతుందా? మన బిడ్డ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు. అటు చూడు, శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా? శత్రువుకి నిన్ను చూడాలనుందట. ప్రాణం పోయే ముందు పసిపిల్లల్ని చూస్తే మంచిదట. నా బిడ్డకి ఏమైనా అయితే నేను బ్రతకను. మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు, అందరి బిడ్డల కోసం. వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు. అదే మీ బిడ్డ వాడి బందీగా ఉంటే మీరు ఈ సాహసం చేయగలరా? కసే కారణమైతే కదలంలో నేనుంటే చాలు మిత్రమా, నా బిడ్డ అవసరం లేదు. నహపానుడి బందీలుగా మీ యువరాజులు ఉన్నారు. మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రుశేషం తీర్చుకోలేను. ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసుడు. నా బిడ్డతో వెళ్తాను, మీ యువరాజుల్ని మీకు అప్పగిస్తాను. శాతవాహన సేన వింధ్య పర్వతాలను దాటింది. వింధ్యని దాటాడా? ఎలా? మరి సామంతులు ఏం చేస్తున్నారు? శాతకర్ణి సేనలు సౌరాష్ట్రంలోకి ప్రవేశించాయి మహారాజా. మామగారు, మీరు ఇలా శాతకర్ణి నమ్మి? ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారివ్వాలి. మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు. శాతకర్ణి బయలుదేరాడు. ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో, వాడి చావు నా చేతుల్లో ఉంటుంది. ప్రభు,
నీతో కత్తి కలిపేందుకే కాదు, మాట కలిపేందుకైనా సమబుజ్జి కావాలి. వారు భృత్యులు, మేమున్నాం కదా. మాకు సమానుండి కనగలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు. హిరణ్య, బిడ్డను అడిగింది నన్ను, బదులు చెప్పాల్సింది నేను. మనం కథలు చెప్పకూడదు పుల్లమ్మా, మన కథలు జనం చెప్పుకోవాలి. బాగుంటుంది చెప్పు. అందుకనే ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఏనుగులు కొడుకులంట. ఏనుగులు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చాడంట. వాటిని ఎంతలో పెట్టే మాటని గౌరవించి మీ కొడుకుని తెచ్చినందుకు అభినందనలు. నేను నహాపణ చక్రవర్తి అల్లుండైన వృషభదత్తుణ్ణి. కొడుకుతో పాటు కరవాలాన్ని కూడా మా ప్రభువు పాదాల చెంత నుంచి తల వంచి తరలిపోయింది. బాగుంది. ఆ ఏడు చేపలు ఎండేశారు, ఒక చేప ఎందుకు ఎండలేదు చెప్పు. ఒక చేప ఎండలేంత, చప్పాచేప ఎందుకు ఎండలేదు అంటే. శాతకర్ణి, ఇది పిల్లాట కాదు, షహరాట సేనతో చలగాట. ఇది శత్రువుల నెత్రుతో కట్టిన క్షత్రప కోట. గోడ నీడని కూడా నువ్వు తాకలేవు. తర్వాత చెప్పు. ఓ చేప ఎందలేంత, చప్పా చేప నువ్వు ఎందుకు ఎందలేదు అంటే నాకు గద్దెము పద్దము. శాతకర్ణి, నీ తండ్రి పాలనలో ముక్కలు ముక్కలైన నీ శాతవాహన సామ్రాజ్యాన్ని అడుగు. నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది. అది గతం, నేను భవిష్యత్తు. వేట మొదలు కాకమునిపే కోట వదిలిపో, లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు కూడా ఆపలేడు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా? ఈ కథలో నీతేంటో తెలుసా నాయనా? రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి. ఇలా చేపలు కప్పలు పడుతూ కూర్చుంటే చేమలు కూడా లోకమైపోతాము అని. దేశం అడుగున బతికే బడుగు జాతికి ఇంత రోసం. బడుగు జాతి కాదు, తెలుగు జాతి అధములం కాదు ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం. హిరణ్య, ఏయ్ సాతకర్ణి, నీ కొడుకు తల నరికి ఆ శిరోఖండం మీద కాలు మోపి సింహాసనాన్ని అధిష్ఠిస్తా. నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీరు తాగి ముందు కురుకుతున్న నా గుర్రపు కిట్ట కంటే మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలు కొట్టుకుని వస్తున్నా తస్మాత్. కోటి క్షేపణలో సాటి శాతకర్ణి సేనలారా ఏరులై పోటెత్తండి. దిక్కులు పిక్కటి లాలే. విజయం మనదే, జయ హో
ప్రభు. గోడ చేరడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే మనం సగం వారాలు కోల్పోయాం. విశ్రాంతినివ్వకూడదు. సేన బలహీనమవుతున్నప్పుడే బలి తీసుకోవాలి. అది యుద్ధనీతి కాదు. యుద్ధనీతి ప్రభు, అధర్మ యుద్ధం సూర్యాస్తమయమైంది, విరామబేరి మోగింది, అయినా నీచుడు ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. రేపటి జామున ఎట్టి పరిస్థితుల్లో కోట గోడ దాటనదే మన గెలుపు సాధ్యం కాదు ప్రభు. వాసిష్ఠి, నువ్వు మెతుకుముట్టి 3 రోజులయ్యింది. తినమ్మా, ఆయన నా బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తాడని మీకు ముందే తెలుసు. అయినా మమ్మల్ని కళ్యాణ దుర్గం పంపించారు, అవునా? తిను. ఎలా ఆకలవుతుంది? నా బిడ్డ యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో నా బిడ్డ కూడా ఉన్నాడు. పులోమాకి ఏమీ కాదు. పంచప్రాణాల చుట్టూ కంచికోట ఏర్పరచుకున్నాడు. మన గోడ బలం సరిపోవట్లేదు. గోడ దాటంతే గెలుపు సాధ్యం కాదు ప్రభు. మనవారధి కూల్చేయి. మనవారధ కూల్చేయి. ప్రభు, మీరింత సాహసం చేయటం
నా బిడ్డ జాతి భవిష్యత్తు. జాగ్రత్త. Ah!
సామంతరాజుల బిడ్డలు శాతకర్ణి వశమయ్యారు. వాడి బిడ్డ నాకు కావాలి. జంబూకం, ముందు నిన్ను చంపనా వీణ్ణి చంపనా? ప్రభు, యువరాజ్ పులమావి. ఇది తెలుగు జాతి రక్తం, శాతకర్ణి వారసత్వం. పాదానికి ఆధారమయ్యేందుకు భగ భగమని పొగలు కక్కే శాతకర్ణి నెత్తురడిగావు. నాపన, యుద్ధం నా బిడ్డ కోసమో నీ గడ్డ కోసమో కాదు, కాలం గురుడు పోసుకుని పుట్టే రేపటి తరాల కోసం. ఒకే నేల మీద ఇన్ని హద్దులు, ఒకే జాతిలో ఇన్ని పొత్తులు ఉండకూడదు. ప్రతి సైనికుడు మనవాడే. తల తెగిపడుతున్న ఈ నహాపరుడితో సహా వృషభదత్త, నీ మామ సింహాసనం నీకిస్తున్నాను. శాంతి కాముకుడవై, శాతవాహన సామంతుడవై సుపరిపాలన సాగించు. అధికార పర్యవేక్షకుడిగా నీ వెంట హిరణ్యశ్రీ ఉంటాడు. హిమాద్రి నుంచి దక్షిణ సముద్ర పర్యంతం, సహ్యాద్రి నుంచి తూర్పు సముద్ర పర్యంతం, అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప వీర అపరాత కుకుర ఆకర అశిక అస్మిక మొలక మాళ్వ మహిష మగధ చేర చోడ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం, ఒకే రాజ్యం. ఏకత్వం అంటే మండలాలు కలవటం కాదు, మాండలికాలు కలవాలి. ఇక్కడి జనం వ్యవసాయంతో బతుకుతూ వ్యత్యాసాలతో చస్తున్న జాతి. నా కోసం యవనుడొస్తాడు. విశ్వ విజేతలైన ఆ గ్రీకు వీరుల్ని నువ్వాపలే. యవనుడా, వాడి జనకుడా. నీలా ఈ దేశం నా దేశమని ఏ దేశం నుంచి ఎవడొచ్చినా అడుగు పెట్టిన చోటే 6 అడుగులు దానమిస్తా, ఆయువు తీస్తా.